నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అంత పట్టుకు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్, హైపెయిడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్, అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజిస్ట్, మణిపవర్ మాస్టర్, వేదిక్ పామిస్ట్రీ ట్రైనర్, యోగా గురువు అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పాండురంగం గురుజీ ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే బాబా. నమస్తే. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, భారత్, వెల్కమ్ వెల్కమ్ గోల్డెన్ టైమ్ స్టార్. అనండి, వినండి, కనండి, అనుభవించు రాజా. చెప్పండి, సూపర్ బాబా. నెంబర్ 16 ఎవరికన్నా పెళ్ళి అయితే వాళ్ళ మ్యారేడ్ లైఫ్ ఎలా ఉంటుంది? హ్యాపీగా ఉంటారా లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది? మీరు ఎలా ఉండాలనుకుంటారు? నేను బాగుండదేమో అనుకుంటున్నా. వెరీ గుడ్, బాగుండదే. ఎందుకంటే నీకు ఆవరణ తెలుసు, 1/10 ఈ డేట్ లో మంచిదని చెప్పి ఇంకా వేరేదైనా కింద కామెంట్ చేస్తున్నారు. ఏంటంటే మొత్తం అన్ని మ్యారేజ్ డేట్లు బాగుండవు బాగుండవు అంటే మీరు బాగున్నారా? మీరు అసలు చూసే వాళ్ళు మీరు బాగున్నారా? బాగుంటే మీరేం చూసుకుంటారు? మీ పని మీరు చేసుకుంటారు, అవునా కాదా? బాగుండకపోతేనే వాళ్ళు ఏందో నా లైఫ్ పెళ్ళైన నుంచి ఇలా అయింది, ఇలా అయింది, ఇలా ఎలా అయింది అంటే నేను చెప్పేది ఏంటంటే, ఒక ఆయన అంటాడు, కామెంట్ చేస్తాడు, మీరు ప్రధానమంత్రికి చెప్పే అంత నాలెడ్జ్ ఉందా అని. అంటే నాకు డౌట్ వచ్చింది, ప్రధానమంత్రి అయినా నంబర్లోనే కొడతారు కదా. మీరు నెంబర్ గురించి చెప్తున్నారు. నేను ప్రధానమంత్రి గురించి చెప్తలే. ఆ నెంబర్ లో ఆయన మ్యారేజ్ చేసుకోవడం వల్ల ఆ నెంబర్ పవర్ చెప్తున్నా. నేను ప్రధానమంత్రి గురించి కాదు, ఆ నెంబర్ లో ఎవరున్నా అంతే. ఎందుకంటే నేను లాస్ట్ టైం చెప్పాను కదా, బంగ్లాదేశ్ అంటే వాళ్ళంటే ఫేమస్ కాబట్టి మనకు అర్థమవుతుంది ఈజీగా, కాబట్టి వాళ్ళని ఎగ్జాంపుల్ గా తీసుకొని చెప్తారు. మీరు ప్రధానమంత్రికి చెప్పేంత అర్హత ఉన్నదా అంటే నెంబర్ చెప్పడానికి అర్హత ఉందా? నేర్చుకుంటే వస్తుంది. సో పిచ్చిమిచ్చి కామెంట్ చేయకు, టైం వేస్ట్ చేయకు. సో ఎవరికైనా చెప్పడానికి నంబర్స్ ఉన్నాయి, నంబర్స్ గురించి తెలుసుకుంటే మీరు చెప్పచ్చు, ఓకేనా? సో ఈ రోజు 16వ తేదీ ఉంది కదా, అది ఏ నెలలో అయినా సరే, అది ఏ నెలలో అయినా సరే, జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏ సంవత్సరం 16వ తారీఖులో పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే, ఇది సూర్యుడు ముందొచ్చండి, ఇది మంచిదే. కానీ ఇక్కడ పక్కన వచ్చింది కదా, ఇది 16, ఇది యాజ్ ఫర్ న్యూమరాలజీ ప్రకారం బాంబ్ బ్లాస్ట్ కాంబినేషన్ అంటారు. బాంబ్ బ్లాస్ట్ కాంబినేషన్, మరి 16వ తారీఖులో పుట్టిన వాళ్ళని బాంబ్ బ్లాస్ట్ అవుతారా అని అంటారు అందరూ. అలా కాదు, ఓన్లీ మ్యారేజ్ కా, మ్యారేజ్ విషయంలోనే అన్ని దానికే పెడతారు. మళ్ళీ ఎందుకంటే నా బిడ్డ కూడా 16వ తారీఖు పుట్టింది, బాంబ్ బ్లాస్ట్. మరి 10 ప్రపంచకాలు చేసింది, ఇప్పుడు మంచిగా చదువుకుంటుంది. అరవింద్ కేజ్రీవాల్ 16, ఆయన 3 సార్లు సీఎం అయింది. మొన్న రాజీనామా చేసి చాలా పూర్వ అంటే మిడిల్ క్లాస్ ఉన్న ఆమెను కూడా అతీషి అనే ఆమెను సీఎం చేసిండు. అట్లా ఉంటది. మళ్ళా 16వ తారీఖు రామోజీరావు పుట్టిండు. మ్యారేజ్ డేట్లు వేరు, డేట్ ఆఫ్ బర్త్ వేరు, ఇది గుర్తుంచుకోవాలి. సో దీంట్లో మనకి ఇప్పుడు ఎన్ని కాంబినేషన్లు వచ్చినాయంటే, సూర్యుడు ఉన్నాడు, శుక్రుడు ఉన్నాడు, మళ్ళీ ఈ రెండు కలిస్తే కేతు వచ్చినాడు. సో కేతు 3 కాంబినేషన్లు అయింది. సో అందుకోసమే ఇక్కడ 3 కాంబినేషన్లు వచ్చాయి మిక్స్డ్. ఇవన్నీ మన లైఫ్ లో ప్రభావం చూపిస్తాయి. సో దాన్ని ఇంకా మ్యారేజ్ లో, సో దీన్ని ఇంకా డీటెయిల్ చూసుకుంటే, ఇదిగో మనం ఇక్కడ చెప్పాం 16 అంటే 7 వస్తుంది. 7 అంటే వైరాగ్యం, 7 అంటే దూరం, 7 అంటే వైధవ్యం, 7 అంటే విడిపోవడమే. అయ్యో, అదేనా? 7 అంటే భర్తను భార్యను చనిపోవడం. చూసారా, డేంజరస్ మ్యారేజ్. అయితే నేను మిమ్మల్ని చెప్పి భయపెట్టాలి, నేను బాగానే ఉన్నా. మళ్ళీ బాగానే ఉంటావయ్యా, బాగానే ఉంటావు. అది పూర్వజన్మ ఫలితంలో ఏదో పుణ్యం చేసి ఉంటే ఈ 7/10 అన్నచ్చి ఉంటే నువ్వు బాగునే ఉంటావు, అది లెక్క. నేను బాగానే ఉన్నానుగా, నువ్వేం చెప్తున్నా అంటే బాగానే ఉంటావు. అంటే మళ్ళీ 16వ తారీఖున మంత్ ని ఇయర్ ని బట్టి కూడా కోడ్ మారుతుంది. 7/1 50% అది 100% కాదు. అయిపోయిందా? మళ్ళీ 7/2 వస్తే కూడా ఇబ్బందే. తర్వాత దీంట్లో అన్ని కాంబినేషన్లు ఇవి వెరీ డేంజర్. 7/4, 7/5 అంటే 7 జన్మసంఖ్య, 4 విధి సంఖ్య. ఇది 7 జన్మసంఖ్య, 5 విధి సంఖ్య. ఇవి చాలా డేంజర్. చూడండి, 7/5 ఇక్కడ కూడా 7/5 వస్తుంది. ఇది 7/5, ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను నేను. సో ఇక్కడ చూద్దాం ఎగ్జాంపుల్ ఏంటంటే, 16/1928 మ్యారేజ్ అయింది. ఎవరిది? మన 2వ ప్రధానమంత్రి అయిన లాల్ బహదూర్ శాస్త్రి గారిది. సో నేను ఎప్పుడు చెప్తున్నా, 7/16, 25వ తారీఖులో కానీ పెళ్ళిళ్ళైన వాళ్ళకి వైధవ్యము, వైరాగ్యము, సన్యాసము, దూరంగా వెళ్ళిపోతారు, భార్య భర్తలు ఒకచోటున్న అంత రసవత్తరంగా ఉండదు అని చెప్తాను కదా. మరి దేశ ప్రధానిగా ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి గారిది మ్యారేజ్ డేట్ ఇది. నేను చెప్పట్లేదు, గూగుల్లో కొడితే వచ్చేస్తుంది మ్యారేజ్ డేట్. ఓకేనా? డేట్ ఆఫ్ బర్త్ అన్నా తప్పు ఉంటాయి కావచ్చు, కానీ మ్యారేజ్ డేట్లు మాత్రం తప్పు ఉండవు, రైట్ వస్తాయి. సో ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ చేసుకుందాము,
16 అంటే 7 వేసాను, 5కి 5 వేసాను, 19 అంటే 10, 28 అంటే 10, ఈ మొత్తం 12 10 10 32 32 అంటే 5 7/5 వచ్చిందా లేదా. అంటే ఇట్లా నేను ముందే క్యాలిక్యులేషన్ చేసి పెట్టుకున్నాను, ఎవరి మ్యారేజ్ డేట్ అయితే 7/4 7/5 7/7 ఇంకా డేంజర్, ఇది 7/8 ఇది ఇంకా డేంజర్. ఇలా ఎవరికైనా వచ్చి ఉంటే చాలా ప్రాబ్లమిటిక్ ఉంటుంది తప్పకుండా. అందుకోసమే బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్ అనే ప్రోగ్రామ్ సంవత్సరానికి ఒకసారి చేస్తున్నాము. అది మీకు ఇక్కడ నో గ్యారంటీ నో వ్యారంటీ నో రిటర్న్ బ్యాక్ మనీ ఎందుకు చెప్తున్నా అంటే దానివల్ల నేను కోటీశ్వరుడు కావడం కాదు, నేను బెస్ట్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల మంచిగైనా, కానీ వేరే వాళ్ళకు బెస్ట్ మ్యారేజ్ చేస్తుంటే నాకు ఆరోగ్యం నష్టమైంది. ఇది గుర్తుంచుకోవాలి, నెగిటివిటీ మొత్తం నెగిటివిటీ నాకైంది. మళ్ళీ మా అందరికీ బెస్ట్ మ్యారేజ్ చేసిన మా గురువు గారు ఇబ్బంది పడ్డారు, ఇది లెక్క. నేను అదే అడగబోతున్నా, మీరు ఎక్కడ చేసుకున్నారు? మా గురువు గారు చేశారు కదా, మా గురువు గారు ముందు ఇక్కడుండే మంచిగా స్టైలిష్ గా, ఇప్పుడు అంతా అయిపోయింది కథ అంతా. నేను ఓల్డ్ ఎప్పుడు ఎట్లున్నాను ఇంకా పేద గడ్డంతో కాశ, ఇప్పుడు మా గురువు గారు అట్లా అయిపోయినారు, ఇది పరిస్థితి. అందుకోసమే అందుకనే సార్ లిమిటెడ్ గా చేస్తా, లిమిటెడ్ గా పెద్ద రండి రండి చేసి అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే రండి, లేదంటే దండం, మాకు వేరే రూపంలో కూడా మనీ వస్తుంది కదా. ఇది మాత్రం కొంచెం చూసుకోండి, సంవత్సరానికి ఒకసారి వచ్చి బిజినెస్ గా బిజినెస్ అనుకుంటే ఎవ్రీ మంత్ చేయాలా, ఎప్పుడు ఒకటి వస్తే అప్పుడు చేస్తాయి, అది కాదు కదా. దాని వల్ల రిజల్ట్ కూడా రాదు, రిజల్ట్స్ కూడా రావు. సో అందుకోసమే మొన్నే ఒకరు, వాళ్ళ పేరు అవసరం లేదు కానీ, ఒకరిది 14వ తారీఖు మ్యారేజ్ అయింది ఫిబ్రవరిలో 2005లో. వాళ్ళకి ఒకసారి ఫోన్ చేశారు వాళ్ళు మామూలుగా, అది 2017లో చేశారు, 2013 డిసెంబర్ 10వ తారీఖు చేశారు. నేను ఆ ఫోన్ రాగానే చెప్పాను, అమ్మ మీకు సంతానం లేదు కదా అని. వాళ్ళ డీటెయిల్స్ ఏమి అడగలే, నిజమేనండి మీకు ఎలా తెలిసింది? ఆ ఫోన్ నెంబర్ చూడగానే, ఫోన్ నెంబర్ చూడగానే తెలిసిన, ఫస్ట్ ఫోన్ నెంబర్ మార్చుకోమన్నా, కానీ వాళ్ళు వినరు. మళ్ళీ మా దగ్గరకు వచ్చి ఫోన్ నెంబర్ కి సంతానానికి కూడా అసలు మామూలు ఉండదు, ఆ ఫోన్ నెంబర్ చూడగానే మీకు ఏమేమి ఉన్నాయి ఏమేమి చెప్తుంది, చిలుక చిలుక పలుకు 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 చిలుక కనిపిస్తుంది, మొత్తం కనిపిస్తారు ఇక్కడ. సుప్రకర్ రామాదే ఫోన్ నెంబర్ కనిపించింది, అలా ఉండదు, అందుకోసం మార్చుకోమంటా అన్నమాట. సో అంటే మాకు ఇక్కడ వచ్చేది ఏమి ఉండదు, మీకు బాగా గమనించండి, నా కంపెనీ కాదు అది కాదు. అసలు ఒకప్పుడు 6 సంవత్సరాల కింద నేను ఫ్రీగా ఇచ్చా కన్సల్టేషన్ కింద, ఇప్పుడు నేను ఇవ్వడానికి వీల్లేరు, ఎందుకంటే నేను యోగా అంటే నేను ఫ్రీగా చెప్పేస్తా, ఇప్పుడు అంటున్నా తెలిసినట్టు ఫ్రీగా చెప్తాను. కంపెనీ నాదైతే నేను ఫ్రీగా ఇచ్చేవాడిని. అయినా మీరు పరిచయం చేసాక మొబైల్ నెంబర్స్ కి బాగా డిమాండ్ పెరిగింది, లక్షల్లో ఉంటూనే కొన్ని లక్షల పోసి కొనుక్కుందాం అని కూడా దొరకదు, నేనే తీసుకుందాం అనుకున్నాను బాబా దగ్గర నాకు కూడా దొరకలేదు, అది 2 నెలల ముందే బుక్ చేసుకోవాలి. ఇంకో విషయం చెప్తున్నాను నేను, అయితే వాళ్ళకి బెస్ట్ మ్యారేజ్ చేశాం, చేసిన తర్వాత అది 181 కోడ్లో చేయమని చెప్పాను నేను, 181 కోడ్లో చేయాలని అన్నాను నేను, నేను చెప్పాను. అయితే లేదు గురువు గారు మాకు ఇబ్బంది అవుతుంది, ఇప్పుడు మార్చి నెలలో వస్తుంది కదా, మీరు చెప్పారు కదా 191, 192, 193, 196 మంచివి కదా, మాకు 196 వచ్చేసింది చేసేయండి, మేము అప్పటిదాకా వెయిట్ చేయలేము అన్నారు. ఇవి మంచియే కానీ దీని అంత రిజల్ట్ ఇవ్వదు కదా. సో వాళ్ళకి 14-15 సంవత్సరాలు పిల్లలు లేనప్పుడు మేము 1 మార్చి 2018లో బెస్ట్ మ్యారేజ్ చేశాం. ఓకే, సో ఇది 196. ఈ 196 చేయగానే వాళ్ళకి అసలు వెంటనే 1 ఇయర్కి ప్రెగ్నెంట్ కావాలి, కానీ కాలేదు. కానీ వాళ్ళకి ఎప్పుడు వచ్చింది ప్రెగ్నెంట్ అంటే 7వ తారీఖు 2020 ప్రెగ్నెంట్ అయింది. బాబు పుట్టిండు ఆల్రెడీ, ఇప్పుడు వాళ్ళు నా దగ్గర విజిట్ చేసినానికి వచ్చారు. అయితే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, విషయం ఏం చెప్తున్నానంటే, ఫోన్ నంబర్ మార్చుకోండి అని చెప్పాను అప్పుడు. రిజల్ట్ అయితే వచ్చింది బెస్ట్ మ్యారేజ్ వాళ్ళు చేయడం వల్ల 1816లో. ఫోన్ నంబర్ మార్చుకోమంటే మార్చుకోలేరు. ఇప్పుడు వాళ్ళు వచ్చి చెప్తే ఇందులో మేము కలవకపోవడానికి కారణం ఏంటంటే, మమ్మల్ని 25 లక్షల రూపాయలు చీట్ చేశారు వాళ్ళ సారు బ్యాంక్ ఎంప్లాయీ, పాపం ఫిజికల్లీ ఛాలెంజర్ వాళ్ళు. సో వాళ్ళని ఇంకో ఫిజికల్ ఛాలెంజర్ మోదేశారు, చూసారా? ఒక ఫోన్ నంబర్, ఆ ఫోన్ నంబర్ ద్వారానే జరిగింది అంట. ఓకే, సో ఫోన్ నంబర్ అప్పట్లో ఫ్రీ ఉండే, ఇప్పుడు లక్షల్లో ఉందన్నాను. వాళ్ళు ఇప్పుడు కోల్పోయింది ఎంత? 25 లక్షలు. 25 లక్షలు ఇప్పుడు ఆ 25 ఫోన్ నంబర్ మంచిగా లేకపోతే మోసపోతాము కూడా. ఖచ్చితంగా ఖచ్చితంగా ఇది ఇది నేను ఎప్పుడో చెప్పాను వాళ్ళకి,
వాళ్ళు ఇప్పుడు సంగతి ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఆ మోసపోయారు. ఇప్పుడు ఆ బ్యాంకుకు వీళ్ళు నెలకు 2 లక్షలు ఈఎంఐలు కట్టాలి, మళ్ళీ వీళ్ళు వేరే చేయాలి అప్పు తీసుకొచ్చిన. చూడాలి 2 రకాలు, అంటే 50 లక్షలు నష్టపోయినారు. చూసారా దగ్గరకు వచ్చి చెప్పారా? మొన్న రీసెంట్ గా 2 రోజుల క్రితం వచ్చారు వాళ్ళు. వాళ్ళ బాబుకు పేరు పెట్టుకుని, అంటే డబ్బులు లేవు ఇప్పుడు వాళ్ళకి దగ్గర నన్ను కలవడానికి కూడా, ఏదో సరి చేసుకుని పేరని పెట్టుకుందాం మా బాబు బాగా గురువు గారు ఆశీర్వాదాలు మాకు ఇచ్చింది కదా అని. సో నేను దీన్ని బట్టి ఏం చెప్తున్నా అంటే, ఇదేదో నా సొంతగా నేను అయిపోయి ఏదో వ్యాపారం చేస్తున్నాను కదా రావడం లేదు. మీ యొక్క కష్టాలు దీని వల్లనే జరుగుతుంది అనే విషయం మీరు తెలుసుకోకపోతే మీ అంత దురదృష్టవంతులు ఎవరు లేరు. ఈవెన్ ఫోన్ నంబర్ ఆర్ యువర్ నేమ్, 2 చాలా ఇంపార్టెంట్. ఈ మ్యారేజ్ డేట్లు ఏంటి, సంవత్సరానికి ఒకసారి వస్తాయి. ఈ సంవత్సరానికి ఒకసారి వెడ్డింగ్ డేట్లు మనం మాట్లాడుకుంటాం, కానీ ఫోన్ నంబర్ రోజు వాడతాం కదా, దాని ఎఫెక్ట్ చాలా ప్రతి క్షణం ఉంటది. అది అందుకోసమే ఈ విషయం మీరు తెలుసుకొని బెస్ట్ మ్యారేజ్ మీరు ఇనిషియేషన్ చేసుకుంటే లేట్ అయిపోయింది ఇప్పటికే మీరు ఈ వీడియో అప్లోడ్ చేసేసరికి. సో హరియప్ ఇప్పుడు మిస్ అయితే నెక్స్ట్ షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. హ్యాపీ భారత్, హ్యాపీ భారత్. అప్పుడు మనకి న్యూమరాలజీ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? సో ప్రతి నెల 1వ తారీఖు మనకు ఆన్లైన్లో జూమ్ మీట్లో జరుగుతున్నాయి. అదేవిధంగా మనకు పామిస్ట్రీ అంటే హస్త సాముద్రికం క్లాసు 10వ తారీఖు, 19వ తారీఖు మనీ పవర్ మాస్టర్ క్లాసులు, తర్వాత ఉదయం యోగా క్లాసులు, ఈ అక్టోబర్ 6వ తారీఖు సూపర్ కోడ్లో మనకు వేదిక వాస్తు 360 డిగ్రీస్ వేదిక వాస్తు ఆన్లైన్లో స్టార్ట్ అవుతుంది. ఇక అక్టోబర్ నెలలోనే మనకు మనీ పవర్ నార్మల్ క్లాసులు అంటే మాస్టర్ క్లాసులు వేరు, నార్మల్ క్లాసులు వేరు, అవి కూడా స్టార్ట్ అయితే డేటు త్వరలోనే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను అనమాట. సో ఇదండి ఈ క్లాసుల గురించి. ఇక ఆఫీస్ టైం అయితే ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు. మనకి ఈ ఆఫీస్ ఎక్కడుందంటే ఇంతకుముందు సంతోష్ నగర్లో ఉండే, ఇక్కడ పక్కనే ఉన్న చెంపాపేటలో ఉంది. ఇది వినయనగర్ కాలనీ, ఇది సొంత అపార్ట్మెంట్ మన బిల్డింగ్లో ఉందన్నమాట, మనకి ఓన్ ఆఫీస్ ఇది. సో ఇది మన వివరాలన్నీ కూడా ఇంకా తెలుసుకోవాలనుకుంటే మీకు ఫోన్ నెంబర్ ఇచ్చాను, ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకే, ఓకేనా? ఇక అక్టోబర్ నెలలో బెస్ట్ మ్యారేజ్ జరుగుతున్నాయి, అది ప్రైజెస్ ఏం తక్కువ ఉండవు, ఫిక్స్డ్ ప్రైజ్ ఉన్నాయి అన్నీ కూడా. సో ఈ సంవత్సరం చేసుకుంటారా లేక నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్లో చేసుకుంటారా మీరే డిసైడ్ చేసుకోండి అది, ఓకేనా? థ్యాంక్ యూ. హ్యాపీ భారత్.